లాంగ్ మార్చ్లో జగన్ను ఇరికించబోయి పవనే ఇరుక్కున్నాడా? జనసేన లాంగ్ మార్చ్తో ప్రభుత్వాన్ని కార్నర్ చేయబోయి పవన్ కళ్యాణే కార్నర్ అయ్యారా? ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, వారికి అండగా ఉండేందుకు చేపట్టిన లాంగ్ మార్చ్తో పవన్ తన భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటించినట్లేనా? ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా బుక్ చేయబోయి తానే అడ్డంగా బుక్ అయ్యారా? మరోమారు పవన్ కళ్యాణ్ సెల్ఫ్ గోల్ చేసుకుని గోతిలో పడ్డట్లేనా? అంటే పవన్ కళ్యాణ్ తాను మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే నిజమే అనిపిస్తోంది. ఆవేశంతో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ అనాలోచితంగా నోరు జారినట్లు కనిపిస్తోంది. క్షణికావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారో, ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని రాజకీయ విశ్లేషకులు చేసిన విశ్లేషణలను పవన్ కళ్యాణ్ ఈ సభతో నిజం చేశారు. విశాఖ లాంగ్ మార్చ్ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగంలో తాను ఇలా మాట్లాడి అడ్డంగా బుక్ అయినట్లే లెక్కనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం జగన్ అద్భుతంగా పాలిస్తే నేను సినిమాలు చేసుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తారనే పుకార్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పింక్ అనే రీమేక్ చిత్రంలో నటిస్తారనే వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వస్తుందని ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో సినిమాల్లో నటిస్తే సీఎం జగన్ అధికారం బాగానే చేస్తున్నట్లు లెక్క. సీఎం జగన్ పరిపాలన బాగా లేకుంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే కొనసాగుతారన్నమాట. మరి సినిమాల్లో నటిస్తే పరిపాలన బాగున్నట్లే. మరి తాను సినిమాల్లో నటిస్తానని తెలుసు కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా మాట్లాడారో అంతు చెక్కకుండా ఉంది. అసలు రాజకీయాలు ఇష్టం లేక సినిమాల్లోకి వెళ్లేందుకు, రాజకీయాలకు దూరం అయ్యేందుకు జగన్ పరిపాలన బాగానే ఉందని చెప్పేందుకే ఈ సభను పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్నారా లేక అనాలోచితంగా నోరు జారారా అనేది పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించేదాన్ని బట్టి ఉంటుంది.